ఆరు వెబ్సైట్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. సృష్టికి ప్రతి సృష్టి ఇక యంత్రాల ద్వారా బిడ్డకు జన్మ. ఒక్క ఏడాదిలో 30,000 మంది పిల్లల సృష్టి. ఏఐ టెక్నాలజీతో సాధ్యం అవ్వనున్న అసాధ్యం. ఎక్స్ట్రో లైఫ్ ఉమెచ్చుతో పురుటి నొప్పులకు స్వస్తి. బెర్లిన్కు చెందిన నిర్మాత, సైన్స్ కమ్యూనికేటర్ హైమైస్లే ఆల్ శైలి అద్భుత సృష్టి. జనాభా తక్కువ ఉన్న దేశాలకు వరం. ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ తప్పుదారి పడితే వినాశనం తప్పదంటున్న విశ్లేషకులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక అమ్మ అవసరం లేదు, మహిళలతో అసలే అవసరం లేదు అనేది దీని ప్రధాన సారాంశం. కాదంటే ఇగో ఈ రాశులు, సృష్టికి ప్రతి సృష్టి, మహిళలతో అవసరం లేదిక, యంత్రాల ద్వారా బిడ్డకు జన్మ. ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా ఏడాది కాలంలో 30,000 మంది పిల్లలను సృష్టించవచ్చు, ఉత్పత్తి చేయవచ్చు. పిల్లలను ఉత్పత్తి ఎలా చేస్తారనేది అనుమానం రావచ్చు, కానీ భవిష్యత్తులో కోడి పిల్లలు ఉత్పత్తి చేసినట్లు మనుషుల బిడ్డలను ఉత్పత్తి కూడా జరగబోతుంది. దీనికి సంబంధించిన వివిధ మాధ్యమాలలో వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది కదా. ఇట్లతే వీళ్ళు మరి వీళ్ళ ఆలోచన శక్తి మానవుడు లెక్కుంటుందా, ఎట్టుంటుంది, ఏం కథ అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.